నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ఎన్నికలు ఏవైనా సరే సరిగ్గా పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఏదో ఒక రచ్చ చేయించడం, ఆ తర్వాత సింపతి డ్రామాలు ఆడి ఎన్నికల్లో గెలవడం తెలంగాణ బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీలో ఈ తరహా పోకడలు ఎక్కువయ్యాయి. గతంలో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ వరుసగా ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. 2018లో ముందస్తు ఎన్నికల్లో కూడా బండిపై గంగుల విజయం సాధించారు. దీంతో ఎంఐఎం టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఊరేగింపుగా వెళ్తున్న ఎంఐఎం కార్యకర్తలను బండి సంజయ్ పథకం ప్రకారం తన అనుచరులతో రెచ్చగొట్టించాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఎంఐఎం కార్యకర్తలు బండి ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ తన ఇంటిపై జరిగిన దాడిని రాజకీయంగా మలుచుకుని ఒక వర్గాన్ని రెచ్చగొట్టాడు. అంతేకాదు, సరిగ్గా పోలింగ్కు కొద్ది రోజుల ముందు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రిలో చేరి సింపతి డ్రామా రక్తి కట్టించాడు. దీంతో సానుభూతి ఓట్లు కొల్లగొట్టిన బండి సంజయ్ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి నోట్ల కట్టల డ్రామా రక్తి కట్టించాడు. ఈ క్రమంలో రఘునందన్ రావు తన చేతికి గాయమైందంటూ కట్టుకట్టుకుని దుబ్బాక నియోజకవర్గం అంతా తిరుగుతూ సింపతి డ్రామా ఆడాడు. నోట్ల కట్టల గలాటా జరుగుతుండగానే బండి సంజయ్ నిరాహార దీక్ష పేరుతో ఓ గదిలోకి వెళ్లి బయట తాళం వేయించుకుని మరో నాటకం ఆడాడు. బీజేపీ నేతల డ్రామాలు వర్కౌట్ అయ్యి రఘునందన్ రావు కేవలం 1000 ఓట్లతో దుబ్బాక ఉప ఎన్నికల్లో గట్టెక్కాడు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ నేత ఈటెల రాజేందర్ బండి సంజయ్లు ఇదే తరహా డ్రామాలకు తెరలేపినట్లు సమాచారం. తాజాగా కమలాపూర్ మండలంలో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ బీజేపీ కుట్రలను బయట పెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు సానుభూతి ఓట్ల కోసం బీజేపీ కొత్త వ్యూహం పన్నిందని, ఇందులో భాగంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈటెల గాయపడి చేతులు కాళ్లకు కట్లు కట్టుకుంటే ఆయన కుటుంబ సభ్యులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఏడ్చుకుంటూ సానుభూతి పొందాలనే దరిద్రమైన ఆలోచన చేస్తున్నారు. దీనిపై నాకు ఖచ్చితమైన సమాచారం వచ్చిందని కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ ఇటువంటి స్టంట్స్ చేస్తుందని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ప్రజలు ఈటెల కుతంత్రాలను పసిగట్టి బుద్ధి చెప్పాలని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు కొత్త డ్రామాలతో సానుభూతి ఓట్లు కొల్లగొట్టాలన్న బీజేపీ నేతల వ్యూహాలను పసిగట్టిన టీఆర్ఎస్ నేతలు ముందస్తుగా ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు.